నమస్తే అండి నమస్తే అండి ఎన్నికల సమరం భయంకరమైన యుద్ధంలో సాగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు నగరం కానివ్వండి సర్వేపల్లి కానివ్వండి పిఠాపురం కానివ్వండి గన్నవరం కానివ్వండి మరి ఇంకా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గుడివాడ గుడివాళ్ళ నాని గారు కానివ్వండి మద్యం డంపులు విపరీతంగా దొరుకుతున్నాయి అంటే కొన్ని వేలల్లో లక్షల్లో మద్యం బాక్సులు దొరుకుతున్నాయి సో వీటి మీద ఈ అంటే రాబోయే ఎలక్షన్లో జరగబోయే అరాచకం ఇప్పుడే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది వీటి మీద మీ స్పందన ఏంటి ఎలా విశ్లేషిస్తారు దీన్ని నేను మద్యం పూర్తిగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పింది ప్రభుత్వం మధ్య దుకాణాలవి అంటే అందులో అమ్మే సరుకు జే బ్రాండ్స్ అదే జగన్ గారు కంపెనీలు మొత్తం వాళ్ళ కంపెనీల్లో తయారైనవి వాళ్ళ అమ్మమని అయినప్పటికీ కూడా పేరు ప్రభుత్వ దుకాణం అని ఉంటుంది మన ప్రభుత్వ దుకాణాల నుంచి ఇంత స్థాయిలో మద్యం ఎలా వచ్చింది అక్కడ బల్క్గా అమ్మరు ఒకరికి ఓసేసా కదా అమ్ముతారు అవును ఎలా వచ్చింది ఇవన్నీ మళ్ళీ తయారు చేసినవా అప్పుడు గత ఎన్నికల్లో డూప్లికేట్ లిక్కర్ తయారు చేసే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారనే కేసులు ఉన్నాయి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అక్కడ కూడా డంప్ బయటపడింది సర్వేపల్లిలో కూడా మళ్ళీ డంప్ బయటపడింది ఆయన మీద కేసు కూడా ఉంది నకిలీ మద్యం కేసు కూడా ఉంది గత ఎన్నికల్లో అలాగే మల్లాది కూడా అది అది బార్లో అది ఎన్నికల సమయంలో డంప్ అయితే అక్కడ ఉంది ఇప్పుడు ఈ డంప్లు మీరు చూడండి ప్రధానమైన పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి ఎలాగైనా ఓడించాలి ఓడించాలంటే అక్కడ ఎన్ని రకాల కుయుక్తులతో దిగుతుందో వైసీపీ చూశారు కదా అక్కడ మద్యం డంపు దింపితే మద్యంతో ఓటర్ని ప్రలోభపెట్టి మద్యం మత్తులు ఓటేయకపోయినా వీళ్ళకి లాభమే అవును మద్యానికి ఇచ్చిన తాళాలు లొంగి వీళ్ళకు వాళ్ళకి ఓటేసినా లాభమే అనే ఆలోచనతో ఉన్నారు కానీ వాటమి తిరగలేదండి కానీ ఆ మద్యం ఏంటంటే ఈ ఎండలకి ఇది చాలా ప్రమాదకరమైన మద్యం సర్కారు ప్రభుత్వ మద్యం దుకాణంలోంచి అనధికారంగా తెచ్చిన డంపు మద్యమైనా ప్రమాదమే అలా కాకుండా నాసిరకంగా సొంతంగా తయారు చేసిన మద్యమైనా ప్రాణాలు పోతాయండి అవును ప్రాణాలు ఎలా పోతాయంటే ఎండలు ఓవైపు మంచినీళ్ళు తాగిన వాళ్ళే బయట ఉండలేకపోతున్నారు అటువంటిది ఈ ప్రమాదకరమైన మద్యం తాగితే డీహైడ్రేషన్ గురవుతారు డిసెంట్రీ గురవుతారు చచ్చిపోతారండి చాలామంది అంటే ఓట్ల కోసం తమ తమ గెలవాలనుకున్న నియోజకవర్గాల్లో మందు తాగి చచ్చిపోయినా పర్లేదు కానీ తమకు ఓట్లు పడాలనే ప్రమాదకరమైన ఎత్తు కదండి ఈ డంపులు ఇప్పుడు మీరు పెట్టిన పే మీరు చెప్పిన పిఠాపురం గన్నవరం గన్నవరంలో కూడా గెలుపు కావాలి అని పట్టుదలతో ఉన్నారు వాళ్ళు కానీ ఎట్టి పైసలు ఇవన్నీ ఓడిపోయే స్థానాలు వైసీపీ ఓడిపోయే స్థానాల్లో అంటే అన్ని మ్యాక్సిమం స్థానాల్లో ఓడిపోతుంది కానీ ఇక్కడ వాళ్ళని టార్గెటెడ్గా అంటే చంద్రబాబు మీద అటాక్ చేసిన వాళ్ళు నేను వంశీని కాపాడుకోవాలి పిఠాపురంలో జనసేన ఆయన్ని ఓడించాలి అందుకు పెద్ద ఎత్తున మద్యం నిల్వలు ఇవన్నీ ఈ మద్యం నిల్వలన్నీ ప్రభుత్వ మద్యం దుకాణం తెస్తే ఎలా వచ్చాయి రెండో మూడు శేషాల కంటే ఎక్కువ అమ్మకూడదు ఇన్ని ఇన్ని వేల సంఖ్యలో వాళ్ళకి ఎలా చేరింది సరుకు బాక్స్ లేనండి బాక్స్ తో ఎలా చేరింది కేసులు కేసులు కార్టన్స్తో వచ్చినాయి అంటే ఎలా చేరింది సరుకు ఇది దీని మీద జరిగే జరగాలి వాటి పేమెంట్ ఎలా జరిగింది అన్ని చోట్ల క్యాషే అన్ని చోట్ల క్యాష్ అయితే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలా చే షాపులకి ఇచ్చారు ఆ ట్రాన్సాక్షన్ ఎలా జరి దీని మీద దర్యాప్తు జరగాలండి అవునండి అది పట్టుబడిన డంపు ఆంధ్రప్రదేశ్ మద్యమే అయితే ప్రభుత్వ మద్యం దొక్క ఇవన్నీ నేరాలే అవును అంత పెద్ద ఎత్తున మద్యం అమ్మడం దానికి జరిగిన అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ నేరాలే కానీ కేసులు నమోదు ఇవన్నీ గోప్యంగా ఉంటాయి బయట పట్టలేదు అలా కాదు నాసిరకం మద్యం అంటే దాంతో వాటర్లు చచ్చిపోతారు తాగే వాళ్ళు చచ్చిపోతారు అది అది ఒక నేరం అటువైపు దృష్టి పెట్టకపోతే చాలా మంది వందల మంది ప్రాణాలు పోతాయి అది లేదు కర్ణాటక పక్క రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన మద్యం అయితే అది కూడా అక్రమ రవాణా కింద అది కూడా కేసులు నమోదు చేయాలి అవుతుంది ఇప్పుడు ఎందుకు ఎందుకు ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించట్లేదు ఈ మద్యం డంపుల మీద అనేది కూడా ఒక చర్చ ఉందండి అవును అంటే కేసులు నమోదు అయితేనే మనకు తెలిసింది కానీ తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఈ మద్యం డంపుల మీద దాడులు జరగాలి అవి ఎక్కడి నుంచి వచ్చిందో ఎంక్వైరీ జరగాలి బాధ్యులపై అంటే అక్కడ డంపు దగ్గర దొరికిన నామకే వాస్తల్ని కాదు దాన్ని దింపిన నాయకుడిని అరెస్ట్ చేయాలి అప్పుడే ఈ మద్య ప్రవాహానికి పడుతుంది ప్రజల ప్రాణాలకి రక్షణ దొరుకుతుందండి ఇప్పుడు మద్యం పంచినంత మాత్రాన ప్రజలు వీళ్ళకి ఓట్లు వేస్తారంటారా అంటే ఏమంటారండి ఒక ప్రలోభానికి గురి చేయటానికి ఎన్నికల తాయిలాలు ప్రలోభాల దీంట్లో భాగమే కానీ ఒక వన్స్ ఫిక్స్ అయ్యాడంటే వన్స్ ఫిక్స్ అయ్యాడంటే వాటరు ఎయిటీ పరిస్థితిలో వాడికి బంగారం కేజీ బంగారం ఇస్తానన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల్లో వాటా ఇస్తానన్నా చేయరు సొంత చెల్లెలే నీ ఆస్తి నీకు పనిచేస్తానంటే నీకు వద్దు నీ దుర్మార్గమైన పాలన వద్దు నేను ప్రజల తరపున ఉంటాను సొంత చెల్లెలే వచ్చింది తల్లిని ప్రచారం చేయమంటే బాబు నీ నీలాంటి దుర్మార్గం గత ఎన్నికల్లో గెలిపించానని దండం పెట్టి వెళ్ళిపోయింది అటువంటిది కామన్ పీపుల్ ఎంత హెరాస్మెంట్కి గురవుతున్న కామన్ పీపుల్ ఎలా ఓటేస్తారండి మద్యం ఇస్తేస్తారా అది ప్రమాదకరమైన మద్యం వాళ్ళ చావుకి దారి తీసే మద్యం వాళ్ళ బతుకులు కూల్చేసిన మద్యం ఒకవేళ ఆడు తాగినా ఆడ భారీ ఓటేస్తాదండి వాళ్ళ పిల్లలు వేస్తారండి మరి ఎలా అండి అంతే ఇది దీని మీద దర్యాప్తు అయితే జరగాలని నేను అయితే ప్రజలు అయిపోయారు అంటారు తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ మద్యం ఇచ్చినా కూడా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వేయరంటారు జనం ఈ జనం ఎప్పుడో ఫిక్స్ అయిపోయారండి జనం చాలా క్లారిటీతో ఉన్నారు మీరు మద్యం ఇచ్చిన డబ్బులు ఇచ్చిన ఏమి ఇచ్చినా తీసుకుంటారు వేయాల్సిన ఓటు చక్కగా వేస్తారు వాళ్ళండి వాళ్ళు తీర్పు ఇస్తారు ఓకే ఓకే అండి అండి అండి